సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. అనంతరం ఎంపీపీ యలక నరేందర్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను బహుజనులను విస్మరించి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక పథకాలు చేపడుతున్నాయని ఎంపీపీ అన్నారు. అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మునగాల మన్నంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, వైఎస్ఎన్టీపీ గారికి, వేమూరి సత్యనారాయణకి మాజీ సర్పంచులకి ఇక్కడ ఉన్న అందరికీ పేరుపైన నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాము. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు, ఏఐసీసీ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ మీద జరిగినటువంటి ఏది ఒక దళిత మహిళని ఇట్లా ఈ విధంగా వాళ్ళ ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అకృత్యాలను వీటిని చూసి చెల్లించిపోయిన రాహుల్ గాంధీ గారు వాళ్ళని పరామర్శించడానికి పోతుంటే ఒక పోలీస్ వ్యక్తులతోటి దౌర్జన్యంగా అతనిని ఏది ఎవరైతే దేశం కోసం ప్రజల కోసం అయితే ప్రాణాలు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి వాళ్ళ కుటుంబం నుంచి వ్యక్తిని ఈ విధంగా చేయడం చాలా దారుణం అని చెప్పేసి ఇది కాంగ్రెస్ పార్టీ చాలా వ్యతిరేకిస్తుందని చెప్పేసి మేము సమపూపకంగా మీకు మీడియా మిత్రులు చెప్పడం జరుగుతున్నది. తర్వాత రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఏ ఎలక్షన్ పట్టభద్రుల విషయంలో కానీ రేపు జరగబోయే ఎలక్షన్స్లో దుబ్బాక ఎలక్షన్స్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఈ విధంగా మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది.